శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం ఇంద్ర పుష్కరిణిలో కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి తెప్పోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామివారు ఇంద్ర పుష్కరిణిలో అంశవాహనంపై విహరింపజేశారు. అరసవల్లి సూర్యనారాయణ దేవాలయంలో అత్యద్భుతంగా ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి తెప్పోత్సవం అంటారు, నావికోత్సవం, తెప్పతరుణాలు. అట్లాగే ఇలాంటి మహోత్సవంలోని ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు మన విష్ణుమూర్తి వారు శేషపానుపై యోగ నిద్రలో ఉంటారు. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు నిన్న ఏకాదశి, ఉత్తాన ఏకాదశి. ఈ ఉత్తాన ఏకాదశి నాడు స్వామివారు లేచి యోగ నిద్రలోని వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా ఏంటంటే వారి వారి కార్యక్రమాలు చేస్తున్నారనేది చూసి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఈరోజు స్వామివారికి అఖండ దీపాలు వెలిగించి అట్లాగే నెయ్యి దీపాలు, నూనె దీపాలు ఇంద్ర పుష్కరంలో స్వామివారిని వెలిగించి అలా చూపెట్టి స్వామివారిని చూపెట్టి మా జీవితాల్లో కూడా ఇట్లాగే ఆనందంగా ఉండి ఈ వెలుగు కూడా మమ్మల్ని నింపాలని కోరుతున్నారు. అట్లాంటి ఈ ద్వాదశి నాడు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉషాపద్మిని ఛాయాస మీద సూర్యనారాయణ స్వామివారికి నావికోత్సవం జరిగింది. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంకాలం 4:10 ప్రారంభం జరిగింది. 12 సార్లు ఈ ఇంద్ర పుష్కరంలో స్వామివారిని ఊరేగింపుగా చేసి హంసనామపై ఊరేగింపు చేసి అందులో శ్రీచక్రార్చన, వ్రతకల్పం అంతా చేసినారు. ఇప్పుడు అనిమేట్ మండపంలో క్షీరాబ్ది వ్రతకల్పం చేస్తారు. ఈ క్షీరాబ్ది వ్రతకల్పం అయిన తర్వాత స్వామివారి నివేదన చేసి
ప్రసాద్ వితరణ కూడా ఉంటుంది. ఇట్లాంటి క్షీరాబ్ది ద్వాదశి నాడు నిన్నటి వరకు తుఫాను తాకిడి అట్లాగే వర్షం కూడా ఈరోజు ఉదయం పడింది. సరిగ్గా 2 గంటలకు మొత్తం అంతా క్లియర్ అయిపోయి స్వామివారు వచ్చారు. చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. ఆ భగవానుడు ఉత్సవం ఆయనే చేయించుకున్నాడు. ఇట్లాంటి ఈ జనానికి భగవంతుడి కార్యక్రమానికి భక్తులు దండోపదండాలుగా వచ్చి వారు కూడా ఈ భక్తులు మహిళలందరూ కూడా దీపాలు వెలిగించి వారి జీవితాల్లో కూడా అలా వెలుగు నింపాలని స్వామివారిని వేడుకుని తరించారు. ఇట్లాగే ఈ ఉత్సవం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి సూర్యనారాయణ స్వామి ఓ నమో భగవతే సూర్య ఆయన దండం పెట్టి ఆరోగ్యం గురించి ఇస్తాడు కాబట్టి ఈ ప్రస్తుత కాలంలో అందరికీ ఈ కరోనా వ్యాధితో అందరూ కూడా సతమతం అవుతున్న రోజుల్లో సూర్యనారాయణ స్వామివారికి నమస్కరించి ఆరోగ్యం భాస్కరాది చేతన ఆరోగ్యం గురించి వేడుకొని అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని కోరుతూ వారు సూర్యనారాయణ స్వామి వేడుకొని తరించాలని కోరుతున్నాం. ఎంత వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంత్రం 4 గంటల నుంచి ఈ మన ఇంద్ర బస్ స్టాండ్లో శ్రీ స్వామివారిని విహారంగా వేయించేసి తర్వాత క్షీరాబ్ది ద్వాదశి వ్రతం జరపడం మా ఇక్కడ ఉన్నటువంటి ఆచారం కాబట్టి అందులో భాగంగా ఈ రోజున శ్రీ స్వామివారిని ఇంద్రపక్షంలో విహారం చేయడానికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి భక్తులు అంటే ఈ కార్తీక మాసం అవడం వల్ల తెప్పలు అరటి తప్పలు దీపాల కింద వదులుతారు. ఆ వదిలేటువంటి కార్యక్రమం ప్రక్రియ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఈ మన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భజన బృందాలని అలాగే చెక్క భజనలు కోలాట బృందాలని మొదలైన ధర్మపదం కింద ఏర్పాటు చేయడం జరిగింది. అది వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మంచినీటి సదుపాయము ఉచిత ప్రసాదము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయంలో శ్రీ స్వామివారిని యొక్క మూల విరాట్కి స్వర్ణాభరణాలు అలంకరించి ఈ రోజంతా కూడా ఉంచడం జరుగుతుంది. ఇటువంటి పర్వదినాల్లో స్వామివారికి స్వర్ణాభరణాలు అలంకరించాలని పాలక మండలి సభ్యులు అందరూ కూడా తీర్మానించడం వలన ప్రతి పర్వదినానికి కూడా ఈ స్వర్ణాభరణ అలంకరణ జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుండడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే అల్పపీడనం వల్ల ఏమైనా వర్షం పడుతుందేమో అనే టెన్షన్ మధ్యాహ్నం వరకు గత 3 రోజులుగా వర్షం పడటం వలన కార్యక్రమాలన్నీ కూడా వేగవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఉండిపోయినా కానీ ఈ వర్షం వలన కొంచెం ఆటంకం ఏర్పడినప్పటికీ కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ విధంగా వాతావరణం తెరిపేయడం వల్ల ఈ కార్యక్రమం ఎంతో సజావుగా బాగా జరుగుతుందని